నమస్తే సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు యుద్ధానికి సిద్ధం అవ్వండి, దమ్ముంటే చూసుకుందాం అండి అనేసి ఇంకొక వైపు నారా లోకేష్ గారు, ఆల్రెడీ మేము గెలిచేసాం ఇంకా జగన్ జైలు పంపించడమే ఉందనేసి నారా లోకేష్ గారు అన్నారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అంత సీన్ లేదు. నారా లోకేష్ మాటలు అన్నీ కూడా పప్పు మాటలు. గూగుల్లో పప్పు అని కొడితే నారా లోకేష్ వస్తాడు. కాబట్టి ఆయన చెప్పే మాటలన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడానికి తప్పనిచ్చి ఆ అలివి కానీ హామీలు ఇవ్వటం, నెలకు 15,000 ఇస్తారు, 3 నెలలకి 3 ముగ్గురు పిల్లలు ఉంటే 90,000 ఇస్తారని చెప్పాడు. ఇవన్నీ కూడా ఆయనకు ముందు లెక్కలు నేర్చుకోమని చెప్పండి. మేము ఢీ కొట్టాము, గెలిచేసాం, ఈ కాదు, ముందు లెక్కలు మళ్ళీ స్కూల్కి వెళ్ళి లెక్కలు నేర్చుకోమని చెప్పండి. అది ఈసారి మా అన్న పవన్ కళ్యాణ్ కలిసాడు, ఏంటో చూపిస్తామని కూడా ఏముంది, ఏమీ లేదు. మళ్ళీ 2024లో టార్గెట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 175 సీట్లకి సాధిస్తారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ కుటుంబంలో మీకు మంచి జరిగితేనే, మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి దమ్మున్న మగాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరలా 2024లో ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఇది తథ్యం. 20 సీట్లు రావు లేదు లేదు. ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్ళినాయి, ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం ద్వారా వాళ్ళకి న్యాయం జరిగింది. బడుగు బలహీన వర్గాలందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా న్యాయం జరిగింది, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి జరిగింది. కాబట్టి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఓట్లు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి, మరలా ఆయనకి ఓట్లు వేయడానికి, మరలా ఆయన ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఈ పథకాలు మించిన పథకాలు ఇస్తామంటున్నారు కదా వాళ్ళు, మరి ప్రజలు వాటికి ఇష్టపడరంటారా? 2014లో 2018లో ఇలాంటి హామీలే చెప్పారు, కానీ ఒక్క హామీ ఇంచుమించు 600 హామీలు ఇచ్చారు. 600 హామీల్లో ఒక్క హామీ నెరవేర్చిన చరిత్ర టీడీపీకి లేదు. ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. 100కి 100% నెరవేర్చారు. మద్య నిషేధం ఉంది, అది దశల వారీగా మద్య నిషేధాన్ని మరి అమలు చేస్తానని చెప్పారు. కాబట్టి అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా త్వరలో మరి ఆ హామీని కూడా పూర్తి చేస్తారని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ 2024 తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా ఉండబోతుంది? 2024లో తూర్పు నియోజకవర్గంలో మన ముస్తాఫా గారు, ఎమ్మెల్యే గారు ముస్తాఫా గారి తనయురాలు షేక్ నూరి ఫాతిమా గారు 2024లో భారీ మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో, అఖండ మెజారిటీతో నూరి ఫాతిమా గారు గెలబోతున్నారు. అందుకు తూర్పు నియోజక ప్రజలు ఆమెను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన టీడీపీ కలిసినా కానీ వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. ప్రజల్లోకి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి డోర్ టు డోర్, సచివాలయం వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు అందరూ డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏం కావాలి అని వారి సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారానికి ముందున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి రాబోతా ఉన్నారు. ఖచ్చితంగా 2024లో తూర్పు నియోజకవర్గంలో షేక్ నూరి ఫాతిమా గారు అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలబోతున్నారు, మైనార్టీగా ఆమె మినిస్టర్ పదవిని సాధించబోతున్నారు. ఫైనల్గా వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏదైతే సైకో పోవాలి, సైకిల్ రావాలనే నినాదం ఏదైతే చేసినా, నినాదానికి మీరు ఎలాంటి ఏం చెప్తారా? సైకో ఎవరు? సైకో ఇంత మంచి పరిపాలన చేస్తుంటే ఎన్ని పట్టుకొని సైకో అంటారా? ఒక్కసారి మీ కళ్ళు తెరిచి వాస్తవాలు చూడండి. 2014లో 2018లో ఎలా ఉంది, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి చూడండి. ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతూ ఉంది, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వెళ్తూ ఉన్నాయి, వాలంటీర్లు ప్రతి డోర్ టు డోర్ వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇంతకుముందు పెన్షన్ల విషయానికి వస్తే ముసలి తాతలు అవ్వలు వాళ్ళు స్కూల్ దగ్గరికి లేదా ఎక్కడ పెన్షన్లు ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎన్ని రోజులు తిరిగి ఛార్జీలు పెట్టుకొని మధ్యలో ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి స్థితి లేకుండా వాలంటీర్లని ఉదయాన్నే 6 గంటలకల్లా వారి డోర్ కొట్టి మరీ వాళ్ళకి నిద్ర లేపి పెన్షన్లు ఇస్తున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఎవరండి సైకో? ఇంత మంచి పని చేస్తుంటే ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, అమ్మ ఎలా ఉంది, మీకు పెన్షన్ ఎలా ఇస్తున్నా అంటే వాళ్ళు దండం పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు అని. ఇది వాస్తవం కాదా? ఇది తెలుసుకోండి. ఎవరండి సైకో? ఇలాంటి అబండాలు, ఇలాంటి వ్యతిరేకమైనటువంటి మాటలు మీరు సత్యాన్ని గ్రహించండి, సత్యం తెలుసుకోండి, నిజం తెలుసుకోండి. ఇంత మంచి పథకాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరలా 2024 సీఎం కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరలా తూర్పు నియోజకవర్గంలో షేక్ నూరి ఫాతిమా గారిని అఖండ మెజారిటీతో గెలిపించడానికి తూర్పు నియోజక ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు సైనికుల్లాగా, జగన్మోహన్ రెడ్డి సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నారు.